ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రస్తుతం విశాఖపట్నం జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోంది. నేటికి 255వ రోజుకు చేరుకున్న తన పాదయాత్రను జగన్మోహన్ రెడ్డి విశాఖ జిల్లాలోని గల్లేపల్లి నుంచి ప్రారంభించారంటూ తెలుస్తోంది. 2019 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆచితూచి అడుగులు వేస్తూ పలు హామీలతో ముందుకు సాగుతున్నారు జగన్మోహన్ రెడ్డి. ప్రజా సమస్యలపై అధికార పార్టీలను సైతం ప్రశ్నిస్తూ రాష్ట్ర అభివృద్ధి కొరకు తీవ్రంగా పాటుపడుతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జనం అడుగడుగున బ్రహ్మరథం పడుతున్నారనే చెప్పుకోవాలి. ఇక జగన్ పాదయాత్రకు వస్తున్న స్పందనను చూసి ఎందరో నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా కొందరు నేతలు జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారంటూ తెలుస్తోంది. నేరుగా విషయానికి వస్తే బీజేపీ నేత జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఇందుకూరి రఘురాజు ఆ పార్టీకి రాజీనామా చేసి ఈ రోజు ఉదయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి అడుగు పెట్టడం జరిగింది. విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయనకు పార్టీ కండువాను కప్పి సాదరంగా వైసీపీలోకి ఆహ్వానించారంటూ తెలుస్తోంది. ఇందుకూరి రఘురాజుతో పాటు 500 మంది నేతలు మరియు కార్యకర్తలు వైఎస్ఆర్ సిపిలోకి జాయిన్ అయ్యారంటూ విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం. శృంగవరపు కోట నుంచి 500 బైకులతో ర్యాలీగా వీరంతా పెందుర్తికి తరలి వచ్చారని, అలాగే విశాఖపట్నానికి చెందిన ప్రముఖ వైద్యుడు కళా ఆసుపత్రి అధినేత పైడి వెంకటరమణమూర్తి పలు వైద్యులు కూడా ఈ రోజు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారంటూ తెలుస్తోంది. అనంతరం ఇందుకూరి రఘురాజు మీడియాతో మాట్లాడుతూ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభంజనం సృష్టిస్తారని, రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలు వైఎస్ఆర్ సిపి కైవసం చేసుకోబోతుందని అంటూనే సైనికుల్లా పనిచేసి పార్టీని బలోపేతం చేస్తామని, ఆయనతో పనిచేయడం చాలా సంతోషంగా ఉందని, ఎస్కోట నియోజకవర్గాన్ని గెలిచి జగన్మోహన్ రెడ్డికి కానుకగా ఇస్తామంటూ ఈ సందర్భంగా వారు పేర్కొనడం జరిగింది. ఏది ఏమైనా కూడా నేడు భారీ ఎత్తున వీరి చేరికతో పార్టీకి మరింత బలం చేకూరిందంటూ జగన్ అభిమానులు మరియు వైసీపీ నేతలు వారి అభిప్రాయాలను వ్యక్తం చేయడం జరిగింది. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాలను కిందన్న కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ కూడా చేయండి. అలాగే ఎప్పటికప్పుడు ఇలాంటి సరికొత్త రాజకీయ సమాచారాలను మీకు అందించే మా ఎస్క్యూబ్ హంగామా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.